గాడు బ్యాగ్ ఎక్కడ దాచాడు? మధ్యలో వాడు ఎవడు అడగడానికి నువ్వెవడు? నీకు నోరు ఎక్కువ, నీకు బుర్ర తక్కువ. ఏమిటా లుక్కు ముంగిచ్చు కొట్టేసినట్టు? అడుగు, నాకు తలనొప్పిగా ఉంది. తల తీసేయమంటావా? ఏమిటా తల తిక్కు మాటలు? అబ్బో ఇక్కడే ఉంటే నా తలన పెంకివేలా ఉంది. నీ వెనక్కి పడుకుంటాను. ఆడవాళ్ళ ఏడుపట్టే నాకు ఎట్టదు. ఐ హేట్ దట్ టోన్. నీలాంటి పేడి ముఖాలంటే నాకు పరమసయ్యం. నువ్వెందుకు నవ్వుతున్నావురా? జోక్ అనుకున్నా సార్. నా మెనవలని తీసుకొచ్చావు చూడు, అప్పుడు ఫస్ట్ మెంటల్. నా కోడల్ని తీసుకొచ్చావు చూడు, రెండో మెంటల్. ఇక నన్ను తీసుకొచ్చావు చూడు, చాముండేశ్వరిని. నువ్వు మెంటల్కే మెంటల్ ఇవిరా. మాట్లాడు, మాట్లాడు. రన్నింగ్ లో డోర్ తెచ్చుకోవంటా మెంటల్. అలా అడుగుతున్నావు? రేపు చూడలేదా? టైసన్ అంటే టైం బాంబ్, టైం బాంబ్ అంటే టైసన్. బల దొరికింది, బల దొరికింది. ఈ టైసన్ గారి థాట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా లేట్ అయితే హెడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. బాబు ఏం కావాలైనా, మీకేం కావాలైనా, ఎందుకయ్యా ఆపారు? ఏది ఏమైందా? ఏమైంది మీకు? ఏం కావాలి? ఈడేమో తాయిలో మాడితే నాకేం అర్థం అవుతురా? ఎందుకయ్యా ఏమిటి మీ బాధ ఏంటి? చెప్పండిరా బాబు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు ఆపారు బండి? అసలు తెలియట్లేదురా నాకు, ప్లీజ్ చెప్పండిరా. చెప్పరా? ఏమిటో చేయబెట్టే నన్ను వదిలేనండి, తాచేస్తావు. వేసుకోరా ఆయన, వేసుకో. నువ్వు ఏం చేసినా పడాలి. నా జీవితం హెడ్స్ మీద ఆధారపడింది. హెడ్ అని ఆయన ఇప్పుడు ఏం చేస్తావు? నేనే గెలిచాను, నేనే గెలిచాను. వదిలేళ్ళారు పాపం, పెదవులు హెడ్ చూసి భయపడి ఉంటారు. ఎవరు నువ్వు? మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. చూడు, నాతో మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడతావా? మాట్లాడుతున్నానుగా. హెడ్ వీడొస్తే నా హెడ్ తీసేస్తాడు. సంజయ్లో ఉన్నాడు, టర్న్ చేయి, టర్న్ తీసుకో. నన్నేం చేస్తారు? మీ దండం పెడతా. తలకాయలు ఎక్కడ అంటే ఒక తలకాయ అంటే కూతురు, ఇక్కడ ఒక తలకాయ మిస్ అయినండి. ఇంకో తలకాయ పోయిందా? ఎక్కడుంది అది? ఎక్కడ వెతుకుదావా సార్? ఎక్కడ దాక్కున్నారు? అరే కనపడరా సార్? ఏంటి సార్ హెడ్ తో మాట్లాడుతున్నారు? టైసన్ వాడిని పదం చాటికి తీసుకెళ్ళాడు. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు?
సార్, మీరు టెన్షన్ పడుతూ మమ్మల్ని ఎందుకు సార్ టెన్షన్ పెడుతున్నారు? రే, టైసన్ పికప్ చేస్తే టైం బాంబ్ పిలిచింది సార్. ఒక చిన్న మాట అడుగుతున్నా ఏమనుకోరుగా? మీరు ఒకసారి మంచి అయ్యండి, ఈ మనుషులు తలకాయలు ఆపారండి సార్. తప్పక చేస్తున్నాను. దిస్ ఇస్ మై లాస్ట్ డీల్. నాకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా ఉండేవాడిని. రొటీన్కి భిన్నంగా ఉంటుంది కదా అని కేసు చెకప్ చేశాను. దట్స్ ఆల్. నా లైఫ్లో ఇదే లాస్ట్ డీల్. నేను అంతే సార్. ఇక్కడ మ్యారేజ్ ఫిక్స్కి వచ్చి ఇలా అయిపోయింది సార్. అంతే, ఒక్కోసారి మన చేతుల్లో ఏమి ఉండదు, అలా జరిగిపోతుంది అంతే. గురుగారు, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఎలా? వాళ్ళిద్దరు మీరు ఇచ్చి మన ఇద్దరం బయటపడచ్చు. మా మామ బయటకు వస్తాడు, నా పెళ్ళి అవుతుంది, మీ పని అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు చూస్తున్నారు, బిల్డప్ చేయండి. ఓకే, సీ యు. లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఆంటీ, వాడు మనకి లిఫ్ట్ ఇవ్వలా కిడ్నాప్ చేశాడు. అవునా? అవును కాదు. హాయ్ అమ్మ దొంగ, ఎక్కడ దాగున్నావా? ఎక్కడ ఈ వైర్లు ఎన్ని? ఇప్పుడేం చేద్దాం? ప్లీజ్ వన్ కాఫీ. కూల్ గా టీచర్ ఎలా వాట్ ఈస్ సర్ప్రైజ్? పిక్నిక్ వచ్చారా? కాదు, కాఫీ తాగాలి. సాయంత్రానికి సరిపడుతుంది. డోంట్ ఫీల్ బ్యాడ్. మేము అందాలని కోరుకుంటున్నాం. కూల్ కూల్. రిలీజ్ అవుతాడు. హలో సార్, బాయ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్, మేడం నీ పాపను అడిగానని చెప్పండి. ఓకే ఓకే, నీ మ్యారేజ్ నేను తప్పకుండా పిలవాలి. తప్పకుండా సార్. కానీ ఈ బ్యాగ్లు ఏం తీసుకురావటం మోసుకోవాలి? ఈసారి వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకురా. ఓకే, వెళ్ళేటప్పుడు ఇక్కడికి బ్యాగ్ తీసుకురా. బాయ్.
Bye. Bye, Dad. Bye. Bye. Thank you. ఏంటి బాధపడుతున్నావు? బ్యాగ్ హెడ్స్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది. ఆంటీ ఇది మీదా? అమ్మో